హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి అండ్ ప్రెస్ ది లేటెస్ట్ అప్డేట్స్ చంద్రబాబులా డాబుసరి కబూర్లు కాదు ప్రజాపాలన అంటే ఇది అభివృద్ధి అంటే రోడ్లు భవనాలు ప్రాజెక్టులు మాత్రమే అనేది ఇదివరకటి పాలకుల భావన కానీ దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులొయ్ అని ప్రవచించిన గురజాడ అడుగుజాడల్లో నడుస్తూ మన రాష్ట్రంలోని ప్రజల అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి అని సరికొత్త నినాదం ఇచ్చారు మనస్సున్న ప్రభుత్వం అంటే ఇలాంటి ఫలితాలే వస్తాయి పాలన అంటే అధికారం అనుకునే చాలా మంది పాలకులకు భిన్నంగా పాలన అంటే బాధ్యత అని కొత్త నిర్వచనం చెప్పి ముందడుగు వేసిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచన మంచి ఫలితాలను సాధిస్తోంది అందుకే రాష్ట్రమంతా పేదలే ఉండి రోజు గడవడమే ఇబ్బందిగా ఉంటే ఎత్తైన బిల్డింగులు నిర్మించి ఆరు లైన్ల రోడ్లు వేసేస్తే ప్రయోజనం ఏముంది ముందు రాష్ట్ర ప్రజలను పేదరికం నుంచి దూరం చేయాలి పేదరికం తగ్గాలి అనే సంకల్పంతో నాలుగేళ్లుగా పాలన సాగించిన సీఎం జగన్ ఆలోచన ఇప్పుడు సత్ఫలితాలనిస్తోంది నా పేదలు నా బీసీలు నా ఎస్సీలు నా ఎస్టీలు అని తరచూ కలవరించే జగన్ తాజాగా ఆ విషయంలో సక్సెస్ అయ్యారు వారి జీవితాలను పేదరికానికి దూరంగా జరిపి వారి ఇళ్లల్లో వెలుగులు కళ్లల్లో కాంతులు నింపారు మన గురించి మనం చెప్పుకోవడం మన వల్ల కాకపోతే మన భజన పరులతో చెప్పించుకోవడం మన జబ్బలు మనం చరుచుకోవడం మన భుజాలను మనం చర్చుకోవడం ఎంత ముద్దుగా ఉన్నావో అంటూ మన చెంపల మనం ముద్దాడుకోవడం కాదు పక్కోళ్లు ఇరుగు పొరుగోళ్లు కుదిరితే పక్కూరి వాళ్లు పక్క జిల్లాల వాళ్లు పొగడాలి అంతకంటే ముందు శత్రువులు సైతం చీకట్లో అయినా పొగడుకోవాలి ఆ స్థాయిలో మన పనితనం ఎల్లలు దాటాలి సరిగ్గా ఇదే విధంగా పేదల సంక్షేమం పేదరిక నిర్మూలన కోసం అహోరాత్రులు కృషి చేస్తున్న జగన్మోహన్ రెడ్డి కష్టానికి ప్రతిఫలం వచ్చింది నాలుగేళ్ల క్రిందట ఆయన వేసిన సంక్షేమ మొలకలు మొక్కలయ్యాయి చెట్లయ్యాయి కాపు కాస్తున్నాయి మహా వృక్షాలుగా మారబోతున్నాయి పేదల ఇళ్లల్లో పూలు పళ్లు ఇస్తున్నాయి ఇవి సోషల్ మీడియాలో అనుచరులు వేస్తో పోస్టులు కాదు కేంద్ర ప్రభుత్వం చెబుతున్న మాట అవును రెండు వేల పదహారులో ఆంధ్రాలో పేదరికం పదకొండు పాయింట్ ఏడు శాతం ఉండగా రెండు వేల ఇరవై ఒకటి నాటికి అది ఆరు పాయింట్ సున్నా ఆరు శాతానికి తగ్గింది ఇక గ్రామీణ ప్రాంతాల్లో అయితే రెండు వేల పదహారు నాటికి పద్నాలుగు పాయింట్ ఏడు రెండు శాతం పేదరికం ఉండగా అది రెండు వేల ఇరవై ఒకటి నాటికి ఏడు పాయింట్ ఏడు ఒక్క శాతానికి తగ్గింది అదే సమయంలో పట్టణ ప్రాంత పేదరికం నాలుగు పాయింట్ ఆరు మూడు శాతం నుంచి రెండు పాయింట్ రెండు సున్నా శాతానికి తగ్గినట్టు కేంద్ర ప్రభుత్వ సంస్థ నీతి ఆయోగ్ వెల్లడించింది రాష్ట్రంలో జగనన్న అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పేదల పాలిట కావలి కోటలుగా నిలిచాయి ఈ పథకాలను దాటుకుని ప్రజల ఇళ్లలోకి పేదరికం చొరబడడం అసాధ్యమవుతోంది ఉచిత విద్య వైద్యం రైతులకు భరోసా బాలలకు పౌష్టికాహారం గర్భిణీలకు ఇచ్చే ప్రత్యేక ఆహారం వంటివి ప్రజలకు ఎంతగానో మేలు చేస్తాయి ఇలా ఏ వర్గాన్ని వదలకుండా సంక్షేమ పథకాలు అనే రాతి గోడను నిర్మించిన జగన్ ఆ గోడ దాటి పేదరికం ఆయా ఇళ్లల్లోకి రావడానికి ఏ చిన్న అవకాశం ఇవ్వడం లేదు ఇల్లు దాటి కదలలేని వృద్ధులకు సైతం ఇళ్లకే పెన్షన్లు ఇంటి ముంగటకు ఆరోగ్య సేవలు అందిస్తూ పేదరికపు కాటు నుంచి ప్రజలను కాపాడే సైనికుడి బాధ్యత జగనన్న తీసుకునే తీసుకున్న నేపథ్యంలో రాష్ట్రంలో పేదరికపు ఛాయలు తగ్గుతూ వస్తున్నాయి ప్రజలు సంక్షేమ రాజ్యంలో సుభిక్షంగా ఉండడంతో పాటు పోషకాహారం తీసుకుంటూ ఉన్నత జీవన ప్రమాణాలు పొందుతున్నట్లు నీతి ఆయోగ్ వెల్లడించింది ఈ క్రమంలో ఉమ్మడి జిల్లాల వారీగా చంద్రబాబు పాలనలో ఉన్న పేదరికం జగన్ పాలన చేపట్టిన తరువాత తగ్గిన పేదరికం లెక్కలు సవివరంగా విడుదలయ్యాయి ఈ లెక్కల ప్రకారం విజయనగరం జిల్లాలో గతంలో పంతొమ్మిది శాతం పేదరికం ఉండగా జగన్ పాలనలో అది ఎనిమిది పాయింట్ ఆరు ఆరు శాతానికి పడిపోయింది అంటే సగాని కంటే పైగా సుమారు యాభై నాలుగు పాయింట్ నాలుగు రెండు శాతం పేదరికాన్ని తగ్గించి చూపించారు జగన్ శ్రీకాకుళం జిల్లాలో చంద్రబాబు పాలన సమయంలో పేదరికం పద్నాలుగు పాయింట్ సున్నా ఒకటి శాతం ఉండగా జగన్ హయాంలో అది ఐదు పాయింట్ రెండు సున్నా శాతానికి పడిపోయింది అంటే పేదరికంలో తగ్గుదల సుమారు అరవై రెండు పాయింట్ ఎనిమిది ఎనిమిది శాతం అన్నమాట ఇక విశాఖ జిల్లా విషయానికి వస్తే చంద్రబాబు సమయంలో పదిహేను పాయింట్ ఒకటి సున్నా శాతం పేదరికం ఉండగా జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ఏడు పాయింట్ ఆరు సున్నా శాతానికి తగ్గింది ఈ లెక్కను చూసుకుంటే నలభై తొమ్మిది పాయింట్ ఆరు ఆరు శాతం మేర పేదరికం జగన్ పాలనలో తగ్గిందన్నమాట ఉత్తరాంధ్ర జిల్లాల సంగతి అలా ఉంటే ఇక గోదావరి జిల్లాలతో పాటు కృష్ణ గుంటూరు ప్రకాశం జిల్లాల్లో జగన్ పేదరికంలో తీసుకొచ్చిన తగ్గుదల ఇప్పుడు చూద్దాం కడప జిల్లాలో చంద్రబాబు హయాంలో పేదరికం తొమ్మిది పాయింట్ ఒకటి నాలుగు శాతం ఉండగా జగన్ పాలన పగ్గాలు చేపట్టిన తరువాత ఈ పేదరికం మూడు పాయింట్ మూడు నాలుగు శాతానికి పడిపోయింది తగ్గుదల అరవై మూడు పాయింట్ నాలుగు ఐదు శాతం మేర పేదరికం తగ్గిపోయిందన్నమాట ఇక కర్నూలు విషయానికి వస్తే పంతొమ్మిది పాయింట్ ఆరు నాలుగు శాతం పేదరికం చంద్రబాబు హయాం ఉండగా జగన్ సీఎం అయిన తరువాత వీరి సంఖ్య పన్నెండు పాయింట్ ఎనిమిది నాలుగు శాతానికి పడిపోయింది ఫలితంగా సుమారు ముప్పై నాలుగు పాయింట్ ఆరు రెండు శాతం పేదలు తగ్గిపోయారన్నమాట ఇక అనంతపురం జిల్లా విషయానికి వస్తే చంద్రబాబు పాలనలో ఈ జిల్లాలో పన్నెండు పాయింట్ నాలుగు ఏడు శాతం ప్రజలు పేదరికంలో మగ్గిపోతే జగన్ సీఎం అయిన తరువాత ఈ పేదరికంలో ఆరు పాయింట్ ఏడు నాలుగు శాతానికి తగ్గిపోయింది అంటే సుమారు నలభై ఐదు పాయింట్ తొమ్మిది ఐదు శాతం తగ్గుదల జగన్ హయాంలో నమోదైందన్నమాట ఇక మరో రాయలసీమ జిల్లా చిత్తూరు విషయానికి వస్తే చంద్రబాబు హయాంలో తన సొంత జిల్లాలో తొమ్మిది పాయింట్ ఆరు నాలుగు శాతం పేదరికంతో జనం మగ్గుతూ ఉంటే జగన్ సీఎం అయిన తరువాత వీరి సంఖ్య ఐదు పాయింట్ ఆరు ఆరు శాతానికి పడింది అంటే చంద్రబాబు సొంత జిల్లాలో జగన్ సీఎం అయిన తరువాత నలభై ఒకటి పాయింట్ రెండు ఎనిమిది శాతం పేదరికం తగ్గిందన్నమాట ఇక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా విషయానికి వస్తే ఈ జిల్లాలో చంద్రబాబు హయాంలో పేదరికం ఎనిమిది పాయింట్ ఐదు ఒక్క శాతం ఉండగా జగన్ హయాంలో ఆరు పాయింట్ ఒకటి మూడు శాతానికి తగ్గింది అంటే ఇరవై ఏడు పాయింట్ తొమ్మిది ఆరు శాతం పేదరికం తగ్గిందన్నమాట ఇక ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా విషయానికి వస్తే ఈ జిల్లాలో టీడీపీ పాలనలో పేదరికం తొమ్మిది పాయింట్ ఒకటి ఒకటి శాతం ఉండగా వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత రెండు పాయింట్ నాలుగు రెండు శాతానికి పేదరికం పడిపోయింది అంటే డెబ్బై మూడు పాయింట్ నాలుగు మూడు శాతం పేదలు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో జగన్ హయాంలో తగ్గిపోయారన్నమాట ఇక కృష్ణా జిల్లా విషయానికి వస్తే ఎనిమిది పాయింట్ ఆరు తొమ్మిది శాతం పేదరికం చంద్రబాబు హయాంలో ఉండగా అది జగన్ పాలనలో నాలుగు పాయింట్ మూడు ఎనిమిది శాతానికి పడిపోయింది ఫలితంగా నలభై తొమ్మిది పాయింట్ ఐదు తొమ్మిది శాతం పేదలు తగ్గారన్నమాట ఇక గుంటూరు జిల్లా విషయానికి వస్తే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏడు పాయింట్ రెండు ఆరు శాతం పేదరికం ఉంటే జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత నాలుగు పాయింట్ మూడు ఆరు శాతానికి తగ్గింది అంటే జగన్ సీఎం అయ్యాక గుంటూరు జిల్లాలో సుమారు ముప్పై తొమ్మిది పాయింట్ తొమ్మిది నాలుగు శాతం పేదరికం తగ్గింది ఇక ప్రకాశం జిల్లాలో పరిస్థితిని గమనించినట్లయితే చంద్రబాబు హయాంలో ఈ ఉమ్మడి జిల్లాలో పేదరికం పదమూడు పాయింట్ ఎనిమిది నాలుగు శాతం ఉండగా జగన్ సీఎం అయ్యాక ఆరు పాయింట్ రెండు ఎనిమిది శాతానికి పేదరికం పడిపోయింది అంటే యాభై శాతం తగ్గింది